దొరికిన హృదయపూర్వక నమస్కారాలు. ఈ నివర్ తుఫాన్ వచ్చిన వెంటనే ఒక కాన్ఫరెన్స్ కాల్ తోటి మొత్తం నాయకులందరితో రాష్ట్ర స్థాయి నాయకులందరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా 5 జిల్లాల నాయకుల్ని తీసుకొని దాంట్లో ఒక్కొక్కరు చెప్తున్న సమస్యలు వింటూ ఉంటే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కావల్ నుంచి మాట్లాడుతూ ఉంటే కావల్లో ఎలా ముఖ్యంగా అధికారులు కూడా చేరలేకపోయిన పరిస్థితి కొన్ని ప్రాంతాలకి రుద్రకోట ప్రాంతం ఉంది. అలాగా అక్రమ లేఅవుట్ల వల్ల ఎలాగా వరద నీరు ప్రజలు మన మామూలుగా గృహాలు ఉండే వైపు వచ్చేసింది. అధికారులు చేరలేకపోయి ఇలాంటి ప్రతి చోట బాధలు వింటూ ఉంటే ముందు నాయకుల్ని పంపిద్దాం అనుకున్న మేము మా జనరల్ సెక్రటరీస్ని పంపిద్దాం అనుకున్న నేను లేదు, ప్రత్యక్షంగా నేనే వచ్చి చూద్దాం అందరినీ తెలుసుకుందాం అనేది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్కి ఇంకా వ్యాక్సిన్ రాని పరిస్థితుల్లో కూడా కొంచెం ఎందుకు ముందుకు వచ్చామంటే ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి చాలా కష్టపడి 35,000 40,000 50,000 ఎకరానికి అప్పు చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇది మూడోసారి పంట నష్టం జరగడం, ఇలాంటి పంట నష్టం మూడోసారి వచ్చినప్పుడు ఆత్మస్థైర్యం పోతుంది. ఇలాంటి ఆత్మస్థైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఒకసారి ఒక మనోనిబ్బరం ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే నేనే ప్రత్యక్షంగా నేనే వచ్చి మొత్తం తిరుగుతూ అన్ని జిల్లాలని చెప్పి గత కొద్ది రోజులుగా కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నేను వాళ్ళ నెల్లూరు, అలాగే ఈ కడప జిల్లాల నాయకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కూడా చాలా బాధ కలిగించే అంశాలు. దాదాపు 17 లక్షల పైచిలకు, దాదాపు 17,30,000 వరి పంట కానీ మిగతా రకాల పంట అంతా నష్టమైంది. ఒక స్థాయికి ఎలా ఉందంటే వాలిపోయిన పంటను కూడా తిరిగి తీయాలన్నా కనీసం ఒక 8 నుంచి 15,000 ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒక ఎకరాకి 8 నుంచి 10,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల కళ్ళ ముందు చూస్తే వాలిపోయిన పంటను కూడా తీసుకులేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇప్పటికి మొన్న కృష్ణా జిల్లా మిగతా జిల్లాలో కూడా ఒక 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ చాలా కదిలేసినాయి, చాలా కదిలించి వేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము అడిగింది అంటే ఇదేదో కూర్చోబెట్టి అంటే ప్రభుత్వాన్ని 35,000 డిమాండ్ చేయటం అనేది ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ ఎందుకు డిమాండ్ చేసాము, ఎందుకు మాట్లాడామంటే ఇదేదో జనసేన చేస్తున్న డిమాండ్ కాదు. క్షేత్రస్థాయిలో ఏ రైతును అడిగినా కానీ, నేను దారి పొడవుతో వచ్చిన ప్రతి రైతును కలిసినా కానీ ఎవరిని అడిగినా కానీ వాళ్ళు అడిగేది మాకు నిజంగా ఏం చేయాలో పాలు పోవట్లేదు, మాకు ఇది మూడోసారి మాకు నష్టం రావటం, ఈ పరిస్థితుల్లో కనీసం మాకు ఒక 35,000-40,000 కానీ రాకపోతే వాళ్ళు అడిగింది ఇంకా ఎక్కువ అడిగారు. కానీ యావరేజ్గా తీసుకొని 35,000 మాకు ఇస్తే ఎంతో కొంత బయటపడుతుంది, ఎందుకంటే ఇది మూడోసారి మేము దెబ్బతింటాం ఇది అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మేము 48 గంటలు సమయం ఇచ్చాం. అదేదో కూర్చోబెట్టి ఒక డిమాండ్లోగో లేదంటే మీరు చేయకపో అట్లా కాదు. నిజంగా మనుషులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు, ఆత్మనిర్భరం కోల్పోతున్నారు, చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం తక్షణం వాళ్ళకి సహాయం అందించాలి, 10,000 రూపాయలు అందించాలి. 35,000 ప్రకటించిన తర్వాత దాంట్లో 10,000 రూపాయలు తక్షణమే అందించాలి అని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. ప్రభుత్వం డబ్బులు లేవు ఇవన్నీ అనడానికి పదే పదే నెల్లూరు జిల్లా మంత్రులు కానీ, వైసీపీ మంత్రులు కానీ, లేదంటే మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ చాలా బలంగా ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంది, బేసిక్గా ఉందని వాళ్ళే చెప్తా ఉన్నాను. కొన్ని డబ్బులు లేవు అనుకుంటే వైసీపీ నాయకత్వం ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధం చేసి వస్తామని చెప్పారు. బెజవాడ గోపాల కీర్తిశేషులు, బెజవాడ గోపాలరెడ్డి గారు ఊరిది, మద్యపాన నిషేధాన్ని ముందుకు తీసుకెళ్లిన మహానుభావులు. పోయిన ఆయన స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పారు. కానీ చెప్పిన దానికి ఒక్కోసారి ఆయన పాటించలేకపోయారు అనుకోండి, అది వేరే విషయం. మద్యపాన నిషేధం అంచెలంచెలుగా అని చెప్పేసి ముందు గవర్నమెంట్ బ్రాండ్స్ అంట అవేదో నాకు తెలియదు. సార్ వింటుంటే భూమో భూమ్ భూమ్ అనే బ్రాండ్ అంట, అలాగే సుప్రీం అనే బ్రాండ్, ప్రెసిడెంట్ మెడలు, అలాగే ఇంకోటి ఏదో గోల్డెన్ ఆంధ్ర అంట. బంగారు తెలంగాణ అయినా కానీ బంగారు ఆంధ్ర అని బాటిల్స్ అమ్ముతారు మనం ఇప్పుడు ఇప్పుడు దాకా ఇవ్వలేదు మేడం. సార్ మేమేమంటామంటే దీనన్నిటి వల్ల ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వీటన్నిటి వల్ల దాదాపు 16,000 కోట్ల పైచిలకు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. మా విన్నపం ఒకటే అడుగుతున్నాం, రైతాంగం 17 లక్షల
17 లక్షల పైచిలుకు ఎకరేజ్ పోయింది, ఐకట్టు పోయింది, ఇన్ని లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వ మధ్యపాన నిషేధం ఎందుకు విధిస్తానంది? మాకు ఆదాయం మాకు అవసరం లేదు. మేము అది ఈరోజు అదే అడుగుతున్నాం. ఆదాయం అవసరం లేదు కాబట్టి ఎట్లా మీరు గవర్నమెంట్ తరఫున మీరు ఎండోర్స్ చేసి అమ్ముతున్నారు కాబట్టి ఆ తద్వారా వచ్చిన ఆదాయం మద్యపానం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు అందజేయండి. ఒక సంవత్సరం మీరు వదులుకుంటే ఈ ఆదాయం రైతులు ప్రాణాలు బయటపడతారు, వాళ్ళ నష్టాల నుంచి బయటపడతారు. ఆ వచ్చే 16 వేల కోట్లు ఈ 17 లక్షల పైచిలకు నష్టపోయిన రైతులకి దయచేసి అందజేయండి. దాంట్లో మేము పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం.